వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ ఎం రాజేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేరానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. పట్టణ రామలింగేశ్వరపేటకు చెందిన వెంకట బాలసుబ్రహ్మణ్యం అనే చిరు వ్యాపారి తన బడ్డీ కొట్లో ఈ నెల 15వ తేదీ సెల్ ఫోన్ మరియు 5000 రూపాయల నగదు ఉంచగా గుర్తు తెలియని వ్యక్తి అపహరించినట్లు వెల్లడించారు. బాధితుడు దీనిపై ఎటువంటి ఫిర్యాదు చేయకుండా మిన్నకున్నట్లు తెలియజేశారు. కాగా వెంకట బాలసుబ్రహ్మణ్యంకు బాబు పాప ఇద్దరు సంతానం కాగా కుమార్తెకు ఫీజు కట్టేందుకు బ్యాంకులో దాచుకున్న 85000 రూపాయల నగదును డ్రా చేసేందుకు ఈ నెల 19వ తేదీన బ్యాంకుకు వెళ్లాడు. ఫోన్పే ద్వారా ఖాతాలోని నగదు పూర్తిగా విత్డ్రా అయిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో కంగుతిన్నాడు. జరిగిన ఉదంతాన్ని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వివరించారు. ఈ క్రమంలో నగదు ఫోన్పే ద్వారా ఎవరికి మళ్లించింది విచారణ చేయగా ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురికి ఈ నగదు బదిలీ అయినట్లు దర్యాప్తులో వెలుగు చూసిందన్నారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చి వుడ్ వర్క్ చేసుకుంటున్న మహమ్మద్ సేజాద్గా తేలిందన్నారు. నిందితుడి నుండి 70000 రూపాయల నగదు పాల్వంచ మండలం గుట్టాయిగూడెంలో దొంగిలించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ అనంతకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తారీఖు వెంకట బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి మన తెనాల్లో రామలింగేశ్వరపేట నివాసైన వాళ్ళ ఇంట్లో ఒక అంటే వాళ్ళ ఇల్లు, ఆయన బడ్డీ కొట్టు పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. ఆ బడ్డీ కొట్టు నైట్ క్లోజ్ చేసుకొని బడ్డీ కొట్టులోనే ఫోను పెట్టేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మార్నింగ్ వచ్చి చూసుకోగానే ఆ బడ్డీ కొట్టుని పగలగొట్టి దాంట్లో ఉన్న కొంత క్యాష్, 5000 క్యాష్, ఫోను, అవి రెండు మిస్ అయినట్టు చూశాడు. చూసి ఫోను, మామూలు ఫోను అంటే ఆండ్రాయిడ్ ఫోను, మామూలు ఫోను 5000 కదా పోయిందని చెప్పేసి అతను మాకు రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. రిపోర్ట్ కూడా ఇవ్వకుండా తన పని అతను ఆ షాపు అవన్నీ మళ్ళా ఇచ్చేసుకొని యథావిధిగా అతను వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. అయితే అతనికి ఒక బాబు పాప ఉన్నారు. వాళ్ళ పాపకి ఫీజు కట్టేదానికోసం తను బ్యాంకులో దాచుకున్న డబ్బుని డ్రా చేసి ఫీజు కట్టేదానికోసం 19వ తారీఖు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సిన 85000 డబ్బులు డ్రా అయిపోయినట్టు వచ్చింది. అంటే ఏ విధంగా డ్రా చేశారు అది అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఫోన్పే ద్వారా 15వ తారీఖే 3 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయిపోయి మీ డబ్బులు మీ ఫోన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పేసి బ్యాంక్ అథారిటీస్ చెప్పడం, వెంటనే కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా 15వ తారీఖు ఫోన్ పోయింది, దాంట్లో నుంచి ఫోన్పేలో నుంచి నా డబ్బులు మొత్తము ఇచ్చేశారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరెవరి ఫోన్పే అకౌంట్లకి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేశాడో ఆ అకౌంట్లు వెరిఫై చేయడం, ఆ 3 కూడా ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్టు చూడడం, తర్వాత మనము ఇన్ఫర్మేషన్ పెట్టి ఎంక్వైరీ చేస్తే ఎవరు ట్రాన్స్ఫర్ చేశారనేది మనకి ఎలిసిట్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అతని పేరు వచ్చేసి ఆ ముద్దాయి మొహమ్మద్ షహజాద్ అని చెప్పేసి 22 ఇయర్స్, సహరంగపూర్, ఉత్తరప్రదేశ్కి చెందిన అతను. అతను ఇక్కడ మన తెనాల దగ్గరికి వచ్చి ఈ వుడ్ వర్క్స్ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. సో అతన్ని మనకి రాబడిన సమాచారం మేరకు ఈరోజు 12:00 చిన్నరావు రైల్వే గేట్ దగ్గర అరెస్ట్ చేశాము. అతని దగ్గర నుంచి కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తున్న వంగవీటి రాధారంగ స్మారక కాపు యువజన సేవా సమితి సేవలు ముదావహమని జీడీసీసీ బ్యాంకు మాజీ సీఈఓ డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ మాజీ సీఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొని కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులకు అండగా ఉంటున్న సేవా సమితి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తన్నీరు శివశంకర్, దివ్యల మధు, సాయిరాం ప్రభు, కృష్ణమోహన్, వంశీకృష్ణ, మారుతి తదితరులు పాల్గొన్నారు. తన స్వశక్తిని సంపాదించాలి, దాంతో నేను నిలబడాలి అన్న ఆలోచన రావడం అనేది చాలా మంచి విషయం. దానికి మనందరం చేయగలం ఉంటాం. ఎంతో సాహసంగంతో మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంటే సత్యనారాయణ గారికి, యాక్చువల్గా కార్యక్రమం కాదు, సత్యనారాయణ గారికి మనందరం ఉన్నాం అని చెప్పి. తెనాలి కోవిడ్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ను మంగళవారం వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రయేజ్ ఓపీ 32, కోవిడ్ ఓపీ 54, పాజిటివ్ పేషెంట్స్ 194, అడ్మిషన్స్ 30, డిశ్చార్జ్లు 10, ఖాళీ బెడ్స్ 26, కరోనా నిర్ధారణ పరీక్షలు 73, గర్భిణీలకు చేపట్టిన కరోనా నిర్ధారణ పరీక్షలు 18, బయట నుండి సేకరించిన కరోనా నిర్ధారణ పరీక్షల శాంపిల్స్ 144గా వెల్లడించారు. గణపతి వెంకట నాగప్రదీప్ కుమార్ను హత్య చేసిన నిందితులను మంగళవారం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గణపతి వెంకట నాగ ప్రదీప్ కుమార్ తన ఇంటికి సోను చేత సీలింగ్ పనులు చేయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్ కుమార్ కుటుంబ సభ్యులతో సోను సన్నిహితం ఏర్పరచుకున్నాడు. మృతుడు ప్రదీప్ కుమార్ వద్ద సోను వడ్డీకి డబ్బులు తీసుకుంటూ ఇస్తూ ఉండడం వల్ల వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతుండేవి. వ్యాపార లావాదేవీలకు అతని వద్ద, కుటుంబ సభ్యుల వద్ద, ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద 40 లక్షల రూపాయల వరకు సోను వడ్డీకి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్ కుమార్ ను హత్య చేస్తే అప్పు తీర్చవలసిన అవసరం ఉండదనే ఉద్దేశంతో తన స్నేహితుడు శ్రీనివాస్తో కలిసి సోను హత్య చేశాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని ఎస్పీ అమిరెడ్డి తెలిపారు. దర్యాప్తులో సోను శ్రీనివాసులు హత్య చేసినట్లు వెల్లడి కావడంతో వారిని అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. బ్రతుకు తెరువు కోసం తప్పేం లేదు, బట్ ఇంట్లో వాళ్ళని వర్క్ చేసుకునేటప్పుడు దయచేసి వాళ్ళకి ఇంట్లో సీక్రెట్స్ ఏమీ చెప్పకూడదు. వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ వాళ్ళతో అతి చనువు తీసుకుని వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చెప్పడం వల్ల మనకి ఎక్కువ అఫెన్సెస్, కేవలం దొంగతనాలే కాదు ఇట్లాంటి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. దయచేసి వర్కర్స్ని ఎంతవరకు వాళ్ళతో మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అంతవరకే ఉంటే మంచిదని చెప్పేసి మనం ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కానీ ఎవరినన్నా వాళ్ళు వర్క్ విషయంలో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్, అంటే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏమైనా తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు పోలీస్కి 100 కాల్ చేసి ఇట్లా పలానా వాళ్ళు పలానా వర్క్ చేస్తూ ఉంటున్నారు, పలానా స్టేట్ నుంచి వచ్చారు, వాళ్ళ విషయంలో ఏదన్నా ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఉందా, మంచివాళ్ళ కాదా, పెట్టుకోవచ్చా అని అడిగితే మనం కూడా మనం స్పెషల్ బ్రాంచ్ నుంచి వెరిఫై చేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాం. సో ఆ ఫెసిలిటీ కూడా మనం డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ నుంచి ఉపయోగించుకోవాలి. మహాకవి గుర్రం జాష్వా 125వ జయంతి వారోత్సవాలు మంగళవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. సామాజిక హితాన్ని కాంక్షిస్తూ తన రచనలను కొనసాగించిన మహాకవి గుర్రం జాషువాని జాషువా కళాపీఠం అధ్యక్షులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఆకాంక్షించారు. జాషువా జయంతి వారోత్సవాల ఆరంభం సందర్భంగా ప్రజా సాహితీ సంఘాల ప్రతినిధులతో కలిసి నగరం పాలెంలోని జాషువా విగ్రహాన్ని సందర్శించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారం పాటు సాగే ఉత్సవాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాహితీ ప్రముఖులు పాల్గొంటారన్నారు. అలాగే 28వ తేదీన సీఎం జగన్ స్వయంగా హాజరై జాషువా కళాపీఠాన్ని ప్రారంభిస్తారన్నారు. యావత్ సాహితీ ప్రియులు జాషువా కళాపీఠం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వారం పాటు సాగే ఉత్సవాలను వీక్షించి జయప్రదం చేయాలని డొక్కా మాణిక్యవర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సెస్కో వెబ్సైట్ ద్వారా, జాషువా కళాపీఠం ద్వారా జరిగే ఈ కార్యక్రమాల్లో మీరందరూ 5 గంటలకు పాల్గొనాలి. ఈరోజు గరికపాటి నరసింహరావు, రేపు ఎండూరు సుధాకర్ గారు, ఇట్లా చాలామంది ప్రముఖ కవులంతా కూడా ఇనాక్ గారు, కులకలూరు ఇనాక్ గారు ఇట్లా పార్టిసిపేట్ చేస్తారు. ఇదందరూ దయచేసి ప్రజలందరూ ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలుగు భాష ఈరోజు చాలా అవసరమై ఉంది. తెలుగు భాషని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ భాష ప్రచారం, భాషాభిమానులంతా కూడా జాషువా గారి కార్యక్రమంలో పాల్గొని రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 280వ రోజుకు చేరాయి. భూములు ఇచ్చాం, రోడ్డును పడ్డామంటూ దీక్షా శిబిరాలు ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మరోసారి పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించి తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాకు మాయమాటలు చెప్పి గెలిపించుకున్నారు.
ఈరోజు మాకు అమరావతి లేదు, మూడు రాజధాని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఇలా ముఖ్యం ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చెబుతుంది, 150 మంది ఎమ్మెల్యేలు ఏంటి ఇలా అమరావతి రైతులను ఆడుకోవటాక ఇలా మీరు పథకాలు అంటున్నారు. అమరావతి రైతులు 70 మంది చనిపోయారు. ఆ రైతుకి ఏ రోజు కూడా ఒక కుటుంబానికి వచ్చి మేము ఈ రూపాయి ఇచ్చింది లేదు చేసింది లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అమరావతికి మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరు గ్రామాన్ని తిరిగి ఏ రైతుకు అన్యాయం చేయరు నేను ఊరుకోని చెప్పేసి వచ్చే రోజు తిరిగి చేశాడు. ఈరోజు కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు అమరావతి మూడు రాజధాని వద్దు, ఒకే రాజధాని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అసలు మా నాయకుడు మళ్ళీ ఈ గ్రామంలో తిరగాలి, అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో వెంటనే డిఎస్సీ 2018 ఎస్జిటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సోషల్ మీడియా ద్వారా మీడియా ప్రతినిధులతో లక్ష్మణరావు మాట్లాడారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2018 డిఎస్సీ ఎస్జీటీ పోస్టుల భర్తీ నిలిచిపోయిందన్నారు. తాజాగా హైకోర్టు డిఎస్సీ భర్తీకి పచ్చజెండా ఊపిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 3,700 ఎస్జీటీ పోస్టుల భర్తీ చేపట్టి నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఊరట కల్పించాలన్నారు. అలాగే పీఈటీ తదితర పోస్టుల భర్తీకి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావు కోరారు. 2018 సంబంధించి ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయడానికి తగిన సన్నాహాలు చర్యలు ప్రారంభించవలసిందిగా విద్యాశాఖని పీడిఎఫ్ ఎమ్మెల్సీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అలాగే 2018 సంబంధించి ఇంకా పీఈటీ తదితర అంశాలు ఉన్నాయి, వాటిని కూడా త్వరలో పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనా చాలా కాలానికి ఈ 2018 ఎస్జీటీల కేసు ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతా. ఇప్పుడు చిన్న విరామం.